पेदोड़ी आकली तीर्चेंदुकु बीआरएस अधिनेता मुख्यमंत्री केसीआर मरो विप्लवात्मक निर्णय तीसुकुन्नारु। पेदोड़ की सन्नबुवतो कडुपु निंडा भोजनं पेट्टडमे लक्ष्यंगा रेषन् कार्डुल द्वारा सन्नबियं पंपिणी चेयालनि निर्णयिंचारु। इंदुकु संबंधी बीआरएस मेनिफेस्टोलो स्पष्टमैन हामीनी पोंदुपर्चारु। ఈ హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది। ముఖ్యంగా పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఇకపై తమకు దొడ్డుబువ తినే తిప్పలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు। ఈ హామీతో సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో సామాజిక విప్లవానికి నాంది పలికారని అభిప్రాయపడుతున్నారు। ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనంగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు। సన్నబియం పంపిణీ హామీ పలు రకాల సమస్యలకు పరిష్కారం చూపనున్నది। ఇటు పేదలకు సన్నబియంతో కడుపు నిండా భోజనం పెట్టడంతో పాటు రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ అక్రమ రవాణా దందాకు ఫుల్ స్టాప్ పడనున్నది। పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేసిన నాయకుల్లో నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్ తప్ప మరో నాయకుడు లేరనే చెప్పుకోవాలి। 1983 లో 2 రూపాయలకే కిలో బియ్యం పంపిణీ నిర్ణయంతో నాటి సీఎం ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు। ఇప్పుడు సరిగ్గా 40 ఏళ్లకు మళ్ళీ పేదల ఆకలి తీర్చేలా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు। నేటి పరిస్థితులకు అనుగుణంగా రేషన్ గా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు। నాడు ఎన్టీఆర్ అమలు చేసిన 2 రూపాయలకే కిలో బియ్యం సమాజంలో సామాజిక విప్లవానికి నాంది పలికింది। ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న సన్నబియ్యం పంపిణీ నిర్ణయం మరోసారి సామాజిక విప్లవాన్ని సృష్టించనున్నది। పైగా సన్నబియ్యం త్వరగా అరగటమే కాకుండా పౌష్టిక ఆహారం కూడా।